హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ చీర అయితే కనకండి. మరి గుంటూరు వెళ్ళాను నేను, గుంటూరులో మా బెస్ట్ ఫ్రెండ్ ఎట్టిందండి, ఆమె కానీ కొనుక్కుందంటే ప్లెయిన్ చీర కట్టాలని. మరి ఈలోగా నేను వెళ్ళానని నాకు పెట్టిందండి ఆమె. అయితే కనుక సాయిబులండి, ఇది ఇలా ప్లెయిన్గా కట్టడం నాకు కొంచెం ఇష్టం లేక నేనైతే కనుక ఇదిగోనండి అంచు తెచ్చేసుకున్నానండి. ఇది అంచు వచ్చి 10 రూపాయలండి, ఇది 10 రూపాయలు, 10 రూపాయలకి 11 మీటర్లు తెచ్చుకున్నానండి. 11 మీటర్లు తెచ్చుకుని చుట్టూ మన కట్టు చెంగు కానించి స్టార్టింగ్ మన ఇక్కడ దూపుడు చెంగు దాకా కూడా పూర్తిగా వేసుకుంటే ఇంకా కాస్త ఏమన్నా మిగిలితే పళ్ళుకి వేసుకోవచ్చు అన్న దృష్టిలో 11 మీటర్లు తెచ్చుకున్నానండి. అయితే ఇది ఎట్లా వేసుకోవాలంటే కనుక అండి, ఇది మనం చూడండి, ఇది దీనికి ఉంది కదా, మరి మెషిన్ వారు అయితే కనుక బయటకి ఇస్తే కనుక ఇది సెంటర్కే ఒకే కుట్టు లాగేస్తారండి. ఇది సెంటర్లోనూ ఒకే కుట్టు లాగుతారు. మనం సొంతంగా చేసుకుంటే కాబట్టి నేనేం చేస్తున్నానంటే అండి, ఈ వారంబట వేస్తున్నానండి. ఈ వారంబట వేసి మళ్ళీ 2 కుట్లు డబల్ కుట్టు వేద్దామని 2 కుట్లు అలా వేస్తే కనుక ఇదిగోనండి ఇలా లేవకుండా బందోబస్తుగా కాసిద్దండి. అలాగే చీర కూడా బలంగా ఉంటుందండి కుట్టు. మరి రెడ్ చీరకే బ్లాక్ చీరకే రెడ్ రెడ్ చీరకి అయితే బ్లాక్ అని ఆపోజిట్లో కలర్ బాగుంటుంది కదని చెప్పి నేను బ్లాక్ అంచు తెచ్చుకున్నానండి. చూడండి మరి అంచు చాలా బాగుందండి, ఇలా అంచు వేసుకుని కట్టాలనిపించింది. ఇదివరకైతే కనుక మరి ప్లెయిన్ చీరలు చాలా కట్టేవాళ్ళు, నేను కూడా చాలా కట్టాను, మళ్ళీ మధ్యలో మానేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లెయిన్ చీరలు కట్టున్నారు కదా, అలాగే ఆ దృష్టిలోనే నేను ఇలాగ అంచు కట్టుకోవాలనిపించిందండి. చూడండి మరి మీరు నచ్చితే అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కనెక్షన్లు కొట్టండి. కడవరక చూస్తేనే నా వీడియో అర్థం అవుతుందండి. మరి ఇలాగా మిషన్ వారికి ఇచ్చేకంటే మరి సొంతంగా కుట్టుకుంటే కనుక చాలా బందోబస్తుగా ఉంటుందండి, అంచు కూడా తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. మరి దానికి కూడా లుక్ వచ్చిద్దండి. ఈ రెప్పలు అన్నదే లేవకుండా ఆపోజిట్ వారమ్మట కుట్టి వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. చూడండి నేనైతే కనుక మరి ఇంతవరకైతే టైలర్ పనే చేసేదాన్ని, ఇప్పుడైతే కనుక మరి ఈ వీడియోల విషయంలోనూ టైలర్ పని పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు నా సొంత పనులకి నా సొంత మెటీరియల్కి నేను అప్పుడప్పుడు మెషిన్ కుడుతున్నానండి. చూడండి నా బ్లౌజులన్నీ నేను కుట్టుకుంటానండి, బయట వారు కూడా కుట్టేదాన్ని అంచు ఇలా తెచ్చుకుని. మరి చాలా చీరలకే అంచులు ఇలా వేసుకోవచ్చండి, సొంతంగా వేసుకుంటే చీరలు చాలా లుక్గా ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్.